క్రిస్పీ చికెన్ ఫ్రై. ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం చికెన్, రెండు పీసులు కలిసి హాఫ్ కేజీ ఉంటాయి, అర్ధ కిలో చికెన్. అర్ధ కిలో చికెన్కు చికెన్ మిరియాల పొడి, ఉప్పు సరిపడంత, కారం పొడి సగం చెంచే, పసుపు కొంచెం, దీంట్లో నిమ్మరసం ఒక చెంచెంత, అల్లం వెల్లిపాయ, ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేద్దాం. సరే అయితే దీన్ని ఇప్పుడు మనం ఇవన్నీ పట్టించినాం కదా, ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇవి ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా దీనికి అంతా పడుతుంది మసాలాలు. ఏంటంటే మనం ఈ మసాలాలు అల్లం వెల్లిపాయ ఉప్పు కారం పొడి ఇవన్నీ వేసినాం కదా, దీనికి ఇట్లా పెట్టినాం కాబట్టి దీనికి మంచిగా పట్టేది. మనము పూరి చేసుకుంటే పిండి ఎట్లా పిసికి పెడితే మంచిగా అవుతుందో, మంచిగా వస్తుంది కదా పూరి, ఇది కూడా అంతే మంచిగా వస్తుంది. దాని గురించి ఇప్పుడు ఒక రెండు గంటలు మూడు గంటలు అయినా పెట్టుకోవచ్చు, మనం ఎంత లేటుగా చేసుకుంటే అంత మంచిగా మంచిగా పట్టుకుంటుంది మసాలా. ఒక రెండు గుడ్లు, రెండు గుడ్లు తీసుకుని మిరియాల పొడి రెండు గుడ్లు, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి ఒక చెంచే, మైదా పిండి ఒక చెంచే. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం మంచిగా. ఇది మైదా పిండి, మొక్కజొన్న పిండి పౌడర్, కారం, ఉప్పు. మనం ఉప్పు అప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీనికి సరిపడంత. చికెన్ పీస్ ఫస్ట్ దీంట్లో పెట్టుకుందాం మనం. దీంట్లో పెట్టి గట్టిగా వేస్తే ఇట్లా దీనికి మంచిగా పట్టుకుంటుంది ముక్కకు. ఇప్పుడు చూడండి మంచిగా పట్టుకుంది కదా ఇట్లా. ఇప్పుడు మనం ఈ ముక్కను మంచిగా పీస్ మీద పట్టించినాం కదా, నూనెలో వేస్తున్నా, ఉడుకుతుంది పైన ఇది మాడిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, సింపుల్ అయితే మంచిగా ఉడుకుతుంది కదా. మంచిగా అయినాయి కదా, ఇప్పుడు చూడండి ఇంత సరిపడంత మంచి రెడ్ కలర్ మంచిగా ఉడికినాయి. ఇది చాటుగా ఉంది అనిపిస్తుంది.